మన నగరంలో భాగంగా ముస్తాబవుతున్న కొంపల్లి మున్సిపాలిటీ పచ్చదనం పరిశుభ్రత ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పాటుపడటం నగరాన్ని సుందరవనంగా తీర్చిదిద్దుతున్న కొంపల్లి మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బంది. కొంపల్లి మున్సిపాలిటీలో మొత్తం పారిశుద్ధ్య సిబ్బంది 117 మంది మరియు శానిటరీ సూపర్వైజర్లు 7 పట్టణంలో పారిశుద్ధ్య పనులను నిర్వహిస్తుంటారు. మా శానిటరీ సూపర్వైజర్లు ఉదయాన్నే 5:15 వారికి కేటాయించిన అటెండెన్స్ పాయింట్లలో హాజరు తీసుకొని వారికి రోజువారీ పనిని అప్పగించడం జరుగుతుంది. సిబ్బంది రోడ్లను ఊడవడము, మోరీలను శుభ్రం చేసే సమయంలో అధికారులు ఆకస్మిక తనిఖీ చేసి సిబ్బందిని పనితీరును పర్యవేక్షిస్తూ ఉంటారు. ఊడ్చిన చెత్తను రిక్షాలలో మరియు ట్రాక్టర్లలో ఎత్తి డంపింగ్ యార్డుకు తరలిస్తారు. ఈ విధంగా మా పారిశుద్ధ్య సిబ్బంది పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అహర్నిశలు పాటుపడుతూ వారి యొక్క ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పట్టణ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తూ ఉంటారు. మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా కొంపల్లి పురపాలక పరిధిలో గల దూలపల్లి పరిధిలో పొడి చెత్త సేకరణ కేంద్రాన్ని గౌరవ మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మంత్రి వర్యులు మల్లారెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే వివేకానంద గారు, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీమతి గౌరవ టీకే శ్రీదేవి ఐఏఎస్ గారు స్థానిక నాయకులు ప్రారంభించారు. ఇందులో భాగంగా తడి చెత్త పొడి చెత్తను వేరు చేసేందుకు చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ కేంద్రంలో ఇంటి దగ్గర వేరు చేసే పొడి చెత్త మరియు తడి చెత్తను తరలించడం జరుగుతుంది. పొడి చెత్తలో ఉండే వివిధ రకాలైన సీసలు, ప్లాస్టిక్ బాటిల్స్, అట్టలు, పేపర్లు వేరు చేసి వివిధ రకాల రీసైక్లింగ్ కంపెనీలకు తరలించడం జరుగుతుంది. తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువు, బయోగ్యాస్ ను తయారు చేసి ఎరువును నర్సరీలకు, రైతులకు, అదేవిధంగా బయోగ్యాస్ ను దూలపల్లి హైస్కూల్ పరిధిలోని అంగన్వాడీ సెంటర్లో వంటకు వినియోగిస్తాము.
ఇయర్ తెలంగాణకు హరితహారంలో భాగంగా కొంపల్లి మున్సిపాలిటీకి 358,082 మొక్కల్ని టార్గెట్గా ఇచ్చారు. అందులో 2,600 మొక్కలు ఎవెన్యూ ప్లాంటేషన్గా మేము టార్గెట్గా తీసుకున్నాం. ఆ ఎవెన్యూ ప్లాంటేషను టోటల్ మన మున్సిపాలిటీ హైవేలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేసాము. అండ్ హైవే NH-44 సినీ ప్లానెట్ దగ్గర నుంచి మళ్ళీ మన ప్రశాంత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో, ఎందుకంటే ఎక్కువ భాగము పొల్యూట్ అయ్యేటువంటి ప్రాంతం అదే కాబట్టి అక్కడ కూడా ప్రజలందరూ కొంచెం స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలి అన్న ఉద్దేశంతో మంచి మంచి మొక్కలు మన ఎంపానల్డ్ ఏజెన్సీ ద్వారా తెప్పించి మంచిగా 6 ఫీట్ 6.5 ఫీట్ ఉన్నటువంటి ప్లాంట్స్ని వాళ్ళ వాటి ప్రొటెక్షన్ కోసం, ఎందుకంటే హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ తిరిగేటువంటి ఏరియా మన కొంపల్లి మున్సిపాలిటీ కాబట్టి ట్రీ గార్డ్స్ ఐరన్ ట్రీ గార్డ్స్ని స్పెషల్గా మన దగ్గరే వాటిని తయారు చే మ్యానుఫ్యాక్చరింగ్ చేయించాము. మన జెడ్పీహెచ్ స్కూల్ వెనకాల కాంపౌండ్లోనే వాటన్నిటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే చేయించుకొని మనకు అనుగుణంగా మళ్ళంటే ఈజీగా పడిపోవటానికి లేకుండా అన్ని పగడ్బందీగా చేయించి ప్రిపేర్ చేస్తాం. అది కూడా ఎవ్రీథింగ్ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో మన కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకొని స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా ఎక్కడా లేనటువంటి విధంగా మన మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లో అన్ని మున్సిపాలిటీస్లో అన్ని పంచాయతీల్లో కూడా ఈ ప్రకారంగానే మనం ట్రీ గార్డ్స్ని చేయగలిగాము. మీరు చేయాల్సింది ఏంటంటే ప్లాస్టిక్ బ్యాన్ చేయండి. కొంపల్లి మున్సిపాలిటీలో నేను మిమ్మల్ని అడిగే ఒక కమిషనర్గా మిమ్మల్ని నేను అభ్యర్థించేది ఏంటంటే ప్లీజ్ బ్యాన్ ప్లాస్టిక్. అదొక్కటే మీ నుంచి నేను స్వచ్ఛందంగా కోరుకునేటువంటి ఒకే ఒక అంశం ఏంటంటే December 31st లోపల కొంపల్లిలో ప్లాస్టిక్ బ్యాన్ అనేది జరగాలి. మనము కంప్లీట్ గా బ్యాన్ చేసినట్టు గుర్తించాలి అందరూ. మనం చేస్తే మన పర్యావరణాన్ని మన ఆరోగ్యాన్ని మన పిల్లల భవిష్యత్తుకి మనమే నాంది పలికిన వాళ్ళు మొత్తం. థ్యాంక్ యూ సో మచ్. మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటి, ప్లాస్టిక్ను నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. ధన్యవాదాలు.